బుల్లెట్ ట్రైన్ అంటే చాలు మనకి ముందుగా గుర్తొచ్చేది జపాన్ అక్కడ ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే బుల్లెట్ ట్రైన్లు తీసుకొచ్చి ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకునేలా చేశారు జపాన్ ఇంజనీర్లు బుల్లెట్ ట్రైన్లు వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పట్టాలు తప్పడం గాని ఒక ట్రైన్ మరో ట్రైన్ ని ఢీ కొట్టడం వంటి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా విజయవంతంగా కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చి అబ్బురపరిచాయి అందుకే ఇప్పుడు అదే సాంకేతిక పరిజ్ఞానం జపాన్ ప్రభుత్వం అందిస్తూ ఉండగా ముంబై నుండి అహ్మదాబాద్ మధ్యన మొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను చేపట్టింది భారత ప్రభుత్వం నేషనల్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఇక్కడే మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలి అదేంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒక ఎత్తు అయితే ముంబైలో బాంద్రా కుర్లా దగ్గర నిర్మించే అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ మరో ఎత్తు ఎందుకంటే దీన్ని భూగర్భంలో 6 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తూ ఉండటం విశేషం భూ ఉపరితలం నుండి 24 మీటర్ల దిగువన 6 అంతస్తులతో ఆధునాతన సౌకర్యాలతో దీన్ని నిర్మించబోతున్నారు ఈ స్టేషన్ నిర్మించడానికి జపాన్ కు చెందిన షిన్ కాన్సెన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మేఘా ఇంజనీరింగ్ సంస్థ దీని నిర్మాణ పనులు చేపట్టింది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండోయ్ జపాన్ ప్రభుత్వాధీనంలోని బుల్లెట్ ట్రైన్ల నిర్వహణ వ్యవస్థనే షిన్ కాన్సెన్ అని అంటారు జపనీస్ భాషలో షిన్ కాన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్ అని అర్థం ఈ విధానంలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేయటమే కాక ట్రాక్ పటిష్టతతో పాటు శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా బుల్లెట్ ట్రైన్లను వేగంగా నడపొచ్చు అటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముంబైలో నిర్మించే బాంద్రా కుర్లా అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో కూడా ఉపయోగించనున్నారు దేశంలో మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ ముంబై అహ్మదాబాద్ కారిడార్ మొత్తంలో ఇదే ఏకైక అండర్ గ్రౌండ్ టనల్ స్టేషన్ కావటం విశేషం సాంకేతికంగా సీవన్ గా పిలిచే ఈ పనిని టెండర్ ద్వారా నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి MEIL హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా దక్కించుకున్నాయి ఈ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో మొత్తం 6 ప్లాట్ఫామ్లు ఉండగా ఒక్కో ప్లాట్ఫామ్ ని 467 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు ఇందులో 465 మీటర్ల పొడవున ఉండే 16 కోచ్ల బుల్లెట్ ట్రైన్ ని నిలపవచ్చు ప్రాజెక్ట్ పూర్తయ్యాక బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుండి బాంద్రా కుర్లాకు రావటం మళ్ళీ ఇక్కడ నుండి అహ్మదాబాద్కు వెళ్ళడానికి వీలవుతుంది